పత్రహరితం లేని ఏకైక మొక్క ఏది? మ్యూకస్. జలగ రక్తాన్ని పీల్చుకునేటప్పుడు రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు ఏ పదార్థాన్ని విడుదల చేస్తుంది? హైరుడిన్. ఏ శిలీంధ్రాన్ని నేరుగా ఆహారంగా తీసుకోవచ్చు? పుట్టగొడుగు. దేని స్వభావాన్ని బట్టి రక్తాన్ని గ్రూపులుగా విభజించారు? యాంటిజెన్. జుట్టు ఎందుకు తెల్లబడుతుంది? రోమగ్రంథుల్లోని సిగ్మెంట్ రసాయనం తగ్గిపోవడం వల్ల జుట్టు తెల్లబడుతుంది. అల్యూమినియం ఖనిజ రూపం ఏది? బాక్సైట్. కేసరి పప్పును ఎక్కువగా వాడడం వల్ల వచ్చు వ్యాధి ఏది? లాతరిజం వ్యాధి. విద్యుత్ ప్రవాహంలో ఎలాంటి నిరోధకత ప్రదర్శించని వాహకాలను ఏమందురు? సూపర్ కండక్టర్లు. మానవ దేహంలోని ఏ గ్రంథిని మాస్టర్ గ్లాండ్ అంటారు? పిట్యుటరీ గ్రంథి. వస్తువులు నీటిలో ఉన్నప్పుడు కొంత బరువును కోల్పోతాయని తెలిపే సూత్రం ఏది? ఆర్కిమెడిస్ సూత్రం. మొదటి తరగతి వినియోగదారులు ఏవి? శాకాహారులు. యాపిల్ అరటి లాంటి పండ్లను కోసినప్పుడు కోసిన ఉపరితలం రంగు మారడానికి కారణమైన ఎంజైమ్ ఏది? టైరోసినేజ్. ఫింగర్ ప్రింటింగ్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? అలన్ జెఫ్రీస్. కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ వెలువడుతుందని ఏ ప్రయోగం ద్వారా నిరూపించవచ్చు? హైడ్రిల్లా ప్రయోగం. క్లోనింగ్ విధానంలో ఉపయోగించు ప్రత్యుత్పత్తి విధానం ఏది? అలైంగిక ప్రత్యుత్పత్తి. పాజిట్రాన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? అండర్సన్. ఫలకవచం ఉన్న బీజాలను ఏమందురు? ఆవృత బీజాలు. ఆరోగ్యవంతుడైన వ్యక్తి ఒకసారి ఎంత రక్తం దానం చెయ్యవచ్చు? 250 సీసీ. గాల్వానోమీటర్ దేన్ని గుర్తిస్తుంది? కరెంట్. దేహాలు కలుసుకొని పుట్టిన కవలలను ఏమందురు? సయామిన్ కవలలు. చాలా తక్కువ పరిమాణంలో విద్యుత్తును కొలుచుటకు ఉపయోగపడినది ఏది? గాల్వానోమీటర్. పెరిస్కోపులో ప్రవేశించే కాంతి ఎన్నిసార్లు పరావర్తనం చెందుతుంది? 2 సార్లు. రోటావైరస్ ఏ వ్యాధిని కలగజేస్తుంది? డయేరియా. ఆంటీబయోటిక్స్ అనగానేమి? సూక్ష్మజీవులను ఉపయోగించి మందులను తయారు చేయడం.